హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎంపీ కుటుంబానికి వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఓదరగొట్టి ప్రభుత్వం నుంచి వందలాది ఎకరాల భూమిని చేజిక్కించుకున్న ఏపీలోని బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి భూమిని పొందే సమయంలో ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని తొంగలో తొక్కిన వారి నుంచి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని జగన్ సర్కారు నిర్ణయించింది గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమల కోసం భూములు తీసుకుని చాలా మంది వాటిని ఇతరత్ర అవసరాలకు ఉపయోగిస్తున్నారు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన తమకున్న రాజకీయ పలుకుబడితో నిబంధనలు పట్టించుకోకుండా ఆ భూముల్లో ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో జగన్ సర్కారు చర్యలకు దిగింది ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారి నుంచి ఆ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది దీనిలో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ అధీనంలో ఉన్న రెండు వందల యాభై మూడు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ఫ్రా సంస్థకు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించింది అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి గల్లా అరుణ్ కుమార్ కుటుంబానికి చెందిన అమర్ రాజా ఇన్ఫ్రా సంస్థకు నాలుగు వందల ఎనభై మూడు పాయింట్ రెండు ఏడు ఎకరాల భూమిని డిజిటల్ వరల్డ్ సిటీ నిర్మాణానికి కేటాయించారు ఈ భూమిని కేటాయించి పదేళ్లు గడిచిపోయినా కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడంతో ఆ భూమిలో రెండు ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్లు ఏపీ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగాల కల్పన లేకపోవడంతో పాటు సంస్థ విస్తరణ కూడా చేపట్టకపోవడంతో ఈ భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఏపీఐఐసికి జారీ చేసిన ఆదేశాలలో పరిశ్రమల శాఖ పేర్కొంది ఇప్పటికే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేటాయించిన పలు భూ కేటాయింపుల్ని వైసీపీ సర్కారు రద్దు చేసింది తాజాగా చిత్తూరు జిల్లా కొత్తపల్లి నూనెగొండలపల్లి గ్రామాల్లో అమర్రాజ ఇన్ఫ్రా భూములు కూడా స్వాధీనం చేసుకుండటంతో గల్ల కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది